నేను మీ ఛానల్ చాలా లాంగ్ నేను చూస్తున్నాను. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, ముందు నుంచి ఇప్పుడు ఎథిస్ట్ థియిస్ట్ అంటే ఏది ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళు మోరల్గా ఉన్నారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయలేం, రైట్? అంటే ఇప్పుడు అందరూ ఎథిస్ట్లా ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఉంటారు, మంచి పని చేస్తారు, అలా మనం ఏం చెప్పలేం కదా. అవునా? బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి, గాలి గాలి వస్తుందా మైక్ లో? నో నో, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది కొంచెం. అంటే ఇప్పుడు ఏ పాయింట్ బేస్ మీద ఒక మనిషి మోరల్ గా ఉంటాడు, ఒక మనిషి మోరల్ గా ఉండడు, అది ఎథిస్ట్ అయినా సరే థియిస్ట్ అయినా సరే, అంటే ఎవరైనా సరే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ లో ఉన్నారండి, వాళ్ళు చాలా మంది దేవుళ్ళు నమ్మరు, కానీ వాళ్ళు తాగుతూ ఉంటారు, భూతం ఆడుతుంటారు, అంటే ఏదైనా ఉంటారు. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ హు బిలీవ్స్ గాడ్ అండ్ నాట్ గాడ్, నేను చూసినప్పుడు. అవును కదా, ఎందుకంటే నాస్తికత్వంగానే ఎథిజం అనే మాట, ఓకే, ఎథిస్ట్ నాస్తికత్వం రెండు వేరు వేరు. మీరు మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో నాస్తికత్వం అనేది ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడితే వేదాన్ని, వేదాన్ని యొక్క అథారిటీని యాక్సెప్ట్ చెయ్యని వాడు నాస్తికుడు. ఓకే, వేదాన్ని నిందించేవాడు కానీ లేదా వేదం పనికిరాదు అని చెప్పేవాడు కానీ దాని అథారిటీని ఒప్పుకునేవాడు నాస్తికుడు. ఓకే, అది పక్కన పెట్టేస్తే, నెక్స్ట్ దేవుడు ఉన్నాడా లేడా అనేది నమ్మటం నమ్మకపోవటం, దాన్ని నిరీశ్వరవాదం అంటారు. థీజం ఎథీజం, థీజం అంటే ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం అంటే ఎథీజం. ఓకే, మొరాలిటీకి ఈ నమ్మకానికి సంబంధమే లేదండి. దేవుణ్ణి నమ్ముతూ అత్యంత మారల్గా చాలా మంచిగా ఎవరికి హాని చేయకుండా చక్కగా ఉండేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మకుండా అన్యాయాలు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. సో దానికి దీనికి నిజంగానే సంబంధం లేదు. మొరాలిటీ ఈజ్ నాట్ అబౌట్ బిలీఫ్ ఇన్ గాడ్. ఓకే, నాస్తికుల మీద మాత్రమే జనాలు అభియోగం పెడుతూ ఉంటారు, ఏంటి ఆ భూతులు మాట్లాడతారని. భక్తులు మాట్లాడేనండి, భూతులు నాస్తికులు ఎప్పటికీ మాట్లాడలేరండి, అలాగే చేత కూడా కాదు. ఓకే, భక్తులు మాట్లాడేనండి పచ్చి భూతులు, అసలు స్త్రీల మీద వచ్చే భూతులు నాస్తికుల నోట్లోంచి రావటం కూడా కష్టం. ఓకే, ద నంబర్ ఆఫ్ భక్తులు, యా చెప్పండి. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్ప, అంటే ఇప్పుడు ఈ నాస్తికులు అనే దాన్ని ఒక కమ్యూనిటీ, ఒక రిలీజన్ లాగా మీరు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లే. నేను చూడట్లేదండి, నేను చూడట్లేదు, భక్తులు చూస్తున్నారు. అది ఓన్లీ తన మైండ్ లోనే ఉంటుంది, అంటే నమ్ముదామా లేదా అనేది ఒక, ఇప్పుడు తను మూఢ నమ్మకాలకి వెళ్తున్నాడా లేదా అనేది, అంటే తినికి ఎఫెక్ట్ అవుతుంది. ఈ థియిస్ట్ అనే పర్సన్ ఎప్పుడైనా మూఢ నమ్మకాలకు బాగెళ్ళిపోతుంటే తనకి ఎఫెక్ట్ అవుతుంది, తన లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది, రైట్? కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, తను మోరల్ గా ఉన్నాడా లేదా అనే పాయింట్, హౌ టు ఐడెంటిఫై దట్ అని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, వాళ్ళు భూతులు మాట్లాడతారు, తాగుతారు, అన్ని చేస్తారు, దేవుని లైఫ్ తీసుకుంటారు, నమ్మరు, నమ్ముతారు. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్ అప్. బట్ సో అదే విధంగా అత్యంత నిష్ఠాగరిష్ఠుల్లాగా ఉందాం అనుకునేవాళ్ళు పీకల దాకా తాగేసి అమ్మాయిలతో భూతులు మాట్లాడుకుంటూ, అమ్మాయిలతో వేషాలు వేసుకుంటూ తిరుగుతారు. ఓకే, నాస్తికులు మాత్రమే ఎలా చేస్తారు అని చెప్పడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, భక్తులు కూడా అట్లాంటి పదోపనులు చేస్తూనే ఉంటారు. సో వైఆర్ దీస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు మొరాలిటీ? భూతులు మాట్లాడటం మోరలా కాదా అనే క్వశ్చనే లేదు కదా అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు కొంతమంది చూసినప్పుడు ఆమె ప్రౌడ్ హిందూ, ప్రౌడ్ ముస్లిం అని ఇలా ఇలా అంటుంటారు కదా, అలా కొంతమంది ఆమె ప్రౌడ్ ఎథిస్ట్ అంటుంటారు. అంటే ఈడు చేసే పనికి ఆడు చేసే పనికి నాకు తేడా ఏం కనబడదు. ఈడు జస్ట్ ఏదో నమ్ముతుంటాడు, ప్రౌడ్ హిందూ అంటాడు, ఈడు రిలేటెడ్ అండి. వాడు అథీస్ట్ అయినంత మాత్రాన మంచుడని కాదు, అథీస్ట్ అయినంత మాత్రాన చెడ్డని కాదు. ఇట్ హాస్ నో రిలేషన్షిప్ అట్ ఆల్. మంచితనానికి ఆస్తికవాదానికి నిరీశ్వరవాదానికి సంబంధమే లేదు అసలు. సంబంధం లేదు. సో మరి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఐ వాంట్ టు డిస్ట్రాయ్ రిలీజన్, రిలీజన్ ఫ్రీ అంటారు, కానీ అంటే ఎందుకని మనం ఇప్పుడు ఈ నేనే ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ఆల్ ది రిలీజన్స్. నా పర్సనల్ ఎయిమ్ అది, అది అవుద్దో లేదో తెలియదు కానీ ఐ పర్సనలీ వాంట్ టు డిస్ట్రాయ్ ఆల్ రిలీజన్స్. ఇట్స్ ఓకే అండి, నాకు దాంతో అసలు సంబంధం లేదు. అంటే ఎస్ మూఢనమ్మకంగా ఉండకూడదు, ఎస్ ఐ అగ్రీ దట్. కానీ మనం ఎందుకు అంటే దీనికోసం ట్రై చేయట్లేదు, మోరల్ గా ఉండడానికి, మోరల్ గా లేని దానికి
ఒక పర్సన్ మంచిగా అవడానికి దీనికి నేను ట్రై నాకు అర్థం చేస్తున్నాను. కావట్లేదండి. మొరాలి, వాట్ హౌ డు యూ డిఫైన్ యాజ్ మొరాలిటీ? వాట్ డు యూ థింక్ మొరాలిటీ ఈజ్? అంటే ఇప్పుడు రిలీజన్ అంతా పోతే పీపుల్ మంచిగా ఉంటారు అనే భావన మీకు ఉన్నదా లేదా? బ్రహ్మాండంగా ఉంది. మంచిగా ఉండటం అంటే ఏంటండి? ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ యు మీన్ బై మంచిగా ఉండటం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో తీసుకోండి, ఇప్పుడు అందులో చాలా మంది 70-80% అందరూ నాన్ బిలీవర్సే ఉంటారు. కానీ ఓకే, అక్కడ క్రైమ్ రేట్స్ కానీ రేప్ రేట్స్ కానీ మీరు ఇప్పుడు డేటా చూసుకుంటే అస్సలు చాలా ఎక్కువగా లేదండి, ఉంటాయి. అస్సలు లేదండి. ఎవరు చెప్పారు మీకు? నాకు అర్థం కావట్లేదు. కానీ నాస్తిక దేశాల్లో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నాస్తికత్వం ఏనండి, చెప్తానండి ఒక నిమిషం. నాస్తికత్వం అనేది ఇట్స్ అ డెరివేటివ్ టర్మ్. ఓకే, నాస్తికత్వం అనేది జస్ట్ ఈరోజు నేను దేవుడు నిద్రలేసి ఈరోజు నుంచి నేను దేవుడు నమ్మట్లేదు అని చెప్పి ఆ 90-70-80% పీపుల్ నిద్రలేసి అనలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలన్నీ అబద్ధం అని తెలిసింది. ఏది రిలీజన్ పరంగా నేర్చుకున్న విషయాలన్నీ అబద్ధం అని తెలిసింది. ప్లస్ హ్యూమన్ రైట్స్ మీద, ఇతరుల హక్కుల మీద ఒక ఒక పట్టు ఏర్పడింది. మోరల్గా ఉండడానికి, అంటే జనాలకి మంచిగా ఉండడానికి, ఇతరులని కెలకకుండా ఉండటానికి మతం అవసరం లేదు అని తెలుసుకున్నారు. డెరివేటివ్ ఈజ్ ఎథియిజం. ఓకే, అంతే తప్ప ఈరోజు పొద్దున్న లేచి ఈరోజు నుంచి నేను నాస్తికుణ్ణి అని చెప్పి భూతులు మాట్లాడుకోవడం, తాగుబోతు పనులు, ఇవన్నీ మిస్రిప్రజెంటేషన్ అండి. ఇవన్నీ భక్తులు చేసే చిల్లర పనులు అనమాట. ఏంటంటే ఆ నాస్తిక దేశాలన్నీ కూడా క్రైమ్ ఉందండి. అస్సలు లేదండి, నాస్తికత్వం ఎక్కువ ఉన్న దేశాల్లో క్రైమ్ చాలా చాలా తక్కువ. షో మీ వన్ ఏంటి స్టాటిస్టిక్స్ చూపించండి. నాస్తిక దేశాల్లో క్రైమ్ ఎక్కువ ఉందన్న స్టాటిస్టిక్స్ చూపించండి. అంటే ఇప్పుడు మనం మామూలుగా మీరు యూట్యూబ్ లో కొట్టినా గూగుల్ లో కొట్టినా కంపేర్ దిస్, అంటే ఈ రేప్ సెక్షువల్ వైలెన్స్ ఇది మనకి ఇప్పుడు అమెరికాలో ఆస్తిక ఇండియాలో దేశాల్లో కంపేర్ ఎక్కువ, చేసుకుని మనం ఆస్తిక చూసుకుంటే అక్కడ దేశాల్లో ఎక్కువ ఎక్కువ. ఉంటుంది అండి. ఎవరు అక్కడ చెప్పారండి అసలు మీకు? అయ్యో ఎవరు నేను డేటా చెప్పేశారు మీకు? చూసే మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్ డేటా చూస్తున్నాను నేను. ఇప్పుడే స్పాట్లో ఎదుగుతుంది డేటా, చెప్పండి నాకు. ఎలా ఎలా సెర్చ్ చేయాలి చెప్పండి? నేను మామూలుగా గూగుల్లో కొడతాం కదండి క్రైమ్ కంపారిజన్ రేట్ బిట్వీన్. వర్సెస్ రిలీజియాసిటీ ఘటన ఇప్పుడే మీ ఎదురుగా చూపిస్తాను. క్రైమ్ రేట్ వర్సెస్ రిలీజియాసిటీ ఘటన క్రైమ్ రేటు, సెక్షువల్ వైలెన్స్, సెక్షువల్ అబ్యూస్ ఈ మూడు కూడా కొన్ని వీడియోస్ కొన్ని ఇది కొన్ని ఆన్లైన్ లో చూస్తే వీడియోసా? అలాగే వీడియోసా? ఉంది. మీరు మీరు మీ భక్తుల వీడియోస్ చూసి మోసపోతున్నారు. భక్తులు పరమ దుర్మార్గులు, ఆస్తికులు అంత యదవలు ఇంకోళ్ళు ఉంటారు. ఈ విషయంలో పచ్చాబద్ధాలు చెప్తున్నారు. నేను మీకు ఓపెన్ చేసి భక్తులు చూపిస్తాను, మీకు ఏం కాదండి, కావాలో నేను చెప్పండి. ధ్రువరాటి ఐడియా ఉన్నాడండి యూట్యూబర్, ఉంటే తన తన యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. తను కంపేర్ చేసినప్పుడు నేను చూసానండి అది. ఏ ఏ వీడియో తన అండి? ఏ వీడియోలో చెప్పాడు ఇదేంటి నాస్తిక దేశాలు ఎక్కువ ఉంటాయి? ఎక్కడ చెప్పాడు? అంటే తను నాస్తిక దేశాలు అని కాదు, ఇప్పుడు ఈ సెక్స్ ఏదో ఒక వీడియోలో ఒక సెక్షువల్ అబ్యూస్ ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియోస్ లో ఈ దీనికి ఏ కంట్రీస్ ఏ స్థానాల్లో ఉన్నది, దీనికి ఎంత ఉన్నది అన్నప్పుడు అక్కడ అమెరికా యూరోప్ ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ అమెరికా యూరోప్ ఎక్కువ ఉన్నాయి. నేను ఎవరు ఒక చెప్పారు సార్ తన మీకు? వీడియోస్ సార్ నేను తన వీడియోస్ లో చూసే అక్కడ ఉన్నది నేను ధ్రువరాతి చెప్తే చెప్పాను. నమ్ముతారా? ఫస్ట్ థింగ్, ఐ డోంట్ బిలీవ్ ధ్రువరాతి సెట్ దాట్, ఐ డోంట్ ట్రస్ట్ ఇట్ ఫర్ మినిట్. ధ్రువరాతి చెప్తే నమ్ముతారా? ధ్రువరాతికి చాలా ధ్రువరాజ్ చెప్తున్నాడు అంటే వాడే ఇప్పుడు నమ్ముతారా? ఇప్పుడు అక్కడ తను చెప్పడం కాదు, తను చూపిస్తాడు కదా ఇలా వెబ్సైట్ ప్రింట్ వైర్ ఇవన్నీ మామూలుగా అక్కడ వెబ్సైట్ చూపిస్తారు కదండి. అది తను ఏదో నోటుకొచ్చినట్టు ఏదో బాబాలో చెప్పరు కదా, తను అక్కడే చూపిస్తాడు స్క్రీన్ మీద. అంటే ధ్రువరాతిని కావచ్చు నమ్ముతున్నారు అంతేనా? డ్యూ బిలీవ్ ధ్రువరాతి? గూగుల్ నమ్ముతున్నాను. ఓకే, గూగుల్ అది అతను చూపించింది నాకు చెప్పండి మాస్టర్, ఐ వాంట్ టు సీ దిస్. అంటే ఎస్, అంటే నేను ఇప్పుడు ఆ సెర్చ్ చేసి చూపించాను. నేను జనరల్ గా అలా వీడియోస్ చూసి చూస్తూ జనరల్ అక్కడ గా అలా చాలా చెప్తారండి, ఇవన్నీ కథలు కాదు కదా. నాకు కావాల్సింది ఏంటంటే సాక్ష్యం, ఆధారం చూపించండి. అంటే షో మీ ఇప్పుడు దాట్ బెస్ట్ రిలీజియాసిటీ. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇలా కరెక్ట్ ఈ మూమెంట్ లో అడితే మనం చూపించలే కానీ జనరల్ గా మన లైఫ్ లో అలా చూస్తూ ఉంటాం. తన వీడియోస్ ఎవరు ఇలా వీడియోస్ చెప్పారండి? చూస్తుంటాం. డ్రైవ్ డ్రైవ్ మీ మీ రెగ్యులర్ లైఫ్లో మీరు చూస్తున్నారా? ఏంటి నాస్తికులు ఎక్కువ నేరాలు చేస్తున్నారా? నేను ఇక్కడ 99.9% నాస్తికులు, సారీ 99.9% జైల్లో ఉండేవాళ్ళు ఆస్తికులు అండి, దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు. నేను ఇక్కడ అసలు నాస్తికులు అని కాదండి, నేను మామూలుగా డేటా ప్రకారం ఈ కంట్రీస్ డేటా ప్రకారం నేను చూసినప్పుడు ఇలా ఉన్నది అని చెప్తున్నా అంతే. ఎవరు ఇక్కడ చెప్పారండి? నాస్తిక చెప్తున్నాను, మీరు సాక్ష్యం చూపించండి. వాడు చెప్పాడు వీడు చెప్పాడు కాదు, మీరు సాక్ష్యం చూపించండి. మీరు ధ్రువరాత్రి అన్నాడు అని చెప్తున్నాడు, అది ఏ వీడియోనో చెప్పట్లేదు, అది ఏంటో మీకు తెలియదు అంటున్నారు, ఇదేమో ఇప్పుడు సత్యాస్తం చూపిస్తున్నట్టు చూపించను అంటున్నారు, నా నేను దగ్గర ఇప్పుడు దీన్ని లింక్ లేదంటున్నారు. ఎలా నమ్మాలి మీరు చెప్పే మాట? ఓకే ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మీరు నమ్మక్కర్లేదు. నేను ఇప్పుడు దీన్ని ఏంది డిఫెండ్ చేయట్లే,
నేను నేను జనరల్గా చెప్తున్నాను, నేను మీకు చెప్తున్నాను ఓపెన్ గా లైవ్ గా అందరి ముందు చెప్తున్నాను. ఓకే, నాస్తిక దేశాల్లో లీస్ట్ అమౌంట్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. ఆ క్రైమ్స్ చేసిన కొంతమంది క్రైమ్స్ కూడా ఎవరు చేస్తున్నారు తెలుసా? ఇమిగ్రెంట్స్ విత్ రిలీజన్. ఓకే, ఇప్పుడు స్వీడన్ లో, స్వీడన్ యాక్చువల్లీ నాస్తిక దేశం, అరౌండ్ 70-80% నాస్తికులు. అక్కడ రిజిస్టర్ అయ్యే క్రైమ్స్ అందరు ఎవరు చేస్తున్నారు తెలుసా? ఇమిగ్రెంట్ ముస్లిమ్స్ చేస్తున్నారు, భక్తులు, దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు చేస్తున్నారు, నాస్తికులు చేయట్లా. ఓకే, అమెరికా అండి, అమెరికా నాస్తిక దేశమా? నాస్తిక దేశం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు చాలా రేర్ గా ఎవరు నమ్ముతారంటే ఎవరు తెలుసు అండి? మీకు అసలు తక్కువ బేసిక్స్ కూడా తెలియదు మాస్టర్, ఎలా నోటుకొచ్చినట్టు ఎలా చెప్తున్నా? ఇదే వాట్సాప్ నుంచి, యూట్యూబ్ నుంచి నేర్చుకోవడం. 23% కూడా లేరండి నాస్తికులు, 23% కూడా లేరు. క్రైమ్ స్టాటిస్టిక్ చూడండి, వాళ్ళ క్రైమ్ స్టాటిస్టిక్ యుఎస్ఏలోనే జైల్లో ఉన్న 99.9% క్యాండిడేట్ దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు, నాస్తికులు 0.1% ఉన్నారు. ఇక్కడ ఎక్కడ నుంచి చేస్తున్నారు సార్ ఈ నంబర్స్? ఎక్కడ నుంచి చేస్తారు సార్ మీరు? ధ్రువరాతి పేరు చెప్పగానే వెంటనే ఇక్కడ ఓ మావాడు చెప్పిన నాయన ఎవడు నావాడు కాదు, ఇక్కడ సాక్షాలు ఎదురుకు చూపిస్తే చెప్ప, వాడి పేరు చెప్పంగానే నేను నమ్మేనండి. చెప్పండి, మీరు చెప్పిన పచ్చి అబద్ధం. నాట్ 1% ఆఫ్ వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. సార్ ఇప్పుడు నాకు అసలు ఇక్కడ ఏది ప్రూవ్ చేద్దాం లేదు. నేను మరి జనరల్గా మీరు నాకు క్వశ్చన్ ప్రూవ్ చేయడానికి కాదు, మీరు వచ్చి స్టేట్మెంట్లు వదులుతున్నారు కదా, స్టేట్మెంట్ వదులుతున్నారు కదా, ఎలా సార్ మీరు ఇప్పుడు వదిలేస్తారు సాక్షాలు ఈ నా ఇప్పుడు? కాదు కాదు ఈ నాస్తిక్ అనేది ఒక రిలీజన్ లా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎవరు చెప్పారు రిలీజన్ అని? ఇట్స్ నాట్ అబౌట్ రిలీజన్, ఇట్స్ అబౌట్ అ బిలీఫ్. ఇట్స్ అ బిలీఫ్ వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఓకే, ఇట్స్ బిలీఫ్ అండి. నేను దేవుణ్ణి అంటుంది నమ్ముకునే వాళ్ళే నేరాలు చేస్తారండి, నాస్తికులు నేరాలు చెయ్యరు. అది కూడా నాస్తికత్వం అడ్డం పెట్టుకుని కాదు, నాస్తికులు అనేవాళ్ళు హ్యూమన్ రైట్స్ తెలిస్తే, వాళ్ళు హ్యూమన్ రైట్స్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు అయితే. ఎందుకంటే అందుకే హ్యూమనిస్ట్ అనే వేరే టర్మ్ ఉంది. ఓకే, నాట్ ఎవ్రీ ఎథిస్ట్ ఇస్ హీస్ అ హ్యూమనిస్ట్. ఓకే, ఓకే, మీకు ఎవరన్నా నాస్తికులు నేరం చేస్తే పోయి వాళ్ళని అడగండి. ప్రతి ఆస్తికుడు చేసే నేరాన్ని మీ మీద మోపట్లేదు కదా నేను. అలాగే ఎవరో ఎక్కడో ఒక నాస్తికుడు ఏంటి తప్పు చేస్తే వాడిని తీసుకొచ్చి మిగతా వాళ్ళందరినీ డిఫెండ్ చేయమంటారు, ఇదేం దిక్కుమాలని అలవాటు అండి. అసలు నేను ఇప్పుడు నాస్తికులు చేస్తున్నారు అని కాదండి. నేను అంటుంది ఏంటంటే ఈ కంట్రీస్ లో కూడా క్రైమ్ రేట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా. నా క్వశ్చన్ ఎవరు ఏంటంటే చెప్పారు ఒక సార్ మీకు? మనిషి అన్ని వంకర టింకర డైలాగ్లు అన్ని చెప్తున్నారు ఇందాక నుంచి, అదే మాట రిపీట్ చేస్తున్నారు. మీకు చెప్పిన ప్రతి ఒక్కటి రాంగ్. మీరు ఓపెన్ గా ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ ధ్రువరాటి పెట్టిన వీడియో ఏదో చూపించండి నాకు, ఇక్కడే ఓపెన్ చేస్తాను. ఓకే, అంటే నేను యు ఇప్పుడు కాంట్ డూ సర్చ్ ఇట్, చేయాలి. మీకు కాంట్ ఇప్పుడు డూ ఇట్ ఈ చోది కథలు చెప్పకండి సార్, చోది కథలు చెప్పకండి. ఇప్పుడు సెర్చ్ చేయాలి, గిర్చ్ చేయాలని నేను చెప్తున్నాను, మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి. ఓకే, మీరు చెప్పేది ప్రతి ఒక్కటి పచ్చి ఓకే అబద్ధం. సార్ నాస్తిక సార్ సార్ దేశాలు అనుకునేవి ఏథీస్ట్ కంట్రీస్, ఎక్కడ కూడా నేరాలు ఎక్కువ లేవు, సీరియస్ క్రైమ్స్ అనేవి లేనే లేవు. ఆల్ ది స్మాలర్ క్రైమ్స్ ఆర్ డన్ బై ఇమ్మిగ్రెంట్స్. మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తిన్నగా చూడాలి, ఆడిట్ చెప్పింది కదా. మీరు ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చూడరండి? ఓకే ఫస్ట్ హ్యాండ్ ఓకే, ఐల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు రీచెక్ ఇట్ చూడరు? అగైన్ సార్ సార్ డైరెక్ట్ గా మీరు ఒక సెకండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఓపెన్ చేసి చూడండి. అందులో ఆడేదో ఒక ఓకే సార్ వీడియోలో చెప్పాడంటే అది నేను తీసుకొచ్చి నాకు చెప్తున్నాడు. ఐ కెన్ బెట్ యూ దట్ ధ్రువరాత్రి డిడ్ నాట్ సే దాట్. రిలీజియాసిటీ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు క్రైమ్ అండి. ప్రతి డెవలప్డ్ కంట్రీలో చూసుకున్న, డెవలప్డ్ అన్డెవలప్డ్, మొత్తం ప్రపంచంలో మొత్తం జనాభా అంతా లెక్కెట్టుకుంటే ఎక్కడ మతం ఎప్పుడు రాజ్యం వెళ్తుందో అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకేనండి సార్ ఇప్పుడు మీరు ఇట్లా కోప్పడకండి సార్. నేను నాకు అసలు కోపట్లేదండి, కోపట్లేదు. ఐఎమ్ ఇరిటేటెడ్ బికాజ్ యు ఆర్ మేకింగ్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి నేనేమో డిబేట్ చేయడానికి రాలేదని. మరి ఇట్లా స్టేట్మెంట్ వదిలే ముందు అది పట్టుకురావాలి కదా. ఒక ధ్రువరాత్రి ఒక ఒక వీడియోలో అన్నాడు అన్నారు, ఆ వీడియో చూపించండి, నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను. అది ఓకే సార్ ఇప్పుడు డైరెక్ట్ స్టాటిస్టిక్స్ మాట రాలేదు. నేను మతం ఇప్పుడు ఉన్న చోట, మతం లేని చోట ఎక్కువ ఎక్కువ క్రైమ్ ఉంటుంది అని చెప్పి నోటికి వచ్చినట్టు చక్కచక్క వాగేస్తున్నారు. మరి నేను ఎట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నారు? సార్ ఇప్పుడు ఒక ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీ కమ్యూనిటీ ట్యాబ్ లో ఇది ఉంటది కదా, అక్కడ నేను వీడియో చూసి నేను అది పేస్ట్ చేస్తాను. ఓకే, అంటే తను ఎప్పుడు చెప్పాడు ఏంటని నాకు అది అంత ఐడియా ఉండదు కదండి. నేను జనరల్ గా వీడియోస్ చూస్తున్నప్పుడు ఓకే ఆ ఓకే పని ఇలాగ చేయండి ఇలాగ సార్, ఒక అనుకుంటున్నా పని చేయండి, ఒక పని చేయండి. సార్ ఈ నేను ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్లు అసలు కానీ ఉండండి, ఈ వీడియో కింద కామెంట్లు కానీ లేదా నా టెలిగ్రామ్ అయితే పర్సనల్ అయిపోద్ది కానీ ఒక పని చేయండి, ఈ వీడియో కింద చాట్లో, లైవ్ చాట్ కాదు, ఇది అయిపోయిన తర్వాత మీకు ఎట్లాగో ఇంకో గంట గంటన్నర టైం పడుతుంది అన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఓకే, అది తెలుసుకుని దాని లింక్ నాకు పంపించండి సార్. ఓకే అండి. నేను ఇప్పుడు అదే నేను తిరిగ్గా ఒకసారి సైన్స్ చూసి ఏ క్యాంప్తో వీడియో సహా చూసానో చూసి నెక్స్ట్ టైం ఆ వచ్చేటప్పుడు, టైం స్టాంప్ పెడతాను. ఓకే యా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇలాంటిది ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఫుల్ రెడీ పెట్టుకుని రండి సార్.
ఓకే. ఆడ ఓకే కూడా ఓకే చెప్పాడు, ఓకే ఇక్కడ కూడా చెప్పాడు, ఇదన్నా చెప్పాడు అంటే ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవరు లేరండి. ఓకేనా? ఓకే సార్, నాకు నాకు అసలు పాయింట్ అది కాదు సార్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ దేని బేసిస్ మీద ఒక మనిషి మోరల్ గా తయారవుతాడు అన్న పాయింట్ సార్. ఇప్పుడు రిలీజన్ అంతా ఒక అంతా డైరెక్ట్ గా అర్థమైపోయింది. అడగచ్చు కదండి, అడ్డమైన స్టాటిస్టిక్స్ చెప్పి అది ఇది ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. ఒక డైరెక్ట్ గా అడగచ్చు కదా. నేను దానికి కౌంటర్ క్వశ్చన్ సింపుల్, వాట్ డూ యూ మీన్ బై మొరాలిటీ? వాట్ ఈస్ మొరాలిటీ? మంచిగా ఉండటం ఇప్పుడు అంటే ఏంటి? క్రైమ్ రేట్లు తక్కువగా ఉండడం, ఈ రేపులు ఇవన్నీ తక్కువగా అవడం, తనను తాను ఓకే. కంట్రోల్ చేసుకోగలడం, కొంచెం ఆడవాళ్ళని అవన్నీ స్టాటిస్టిక్స్ చూస్తే ఎథిస్ట్ దర్శించుకోవడం. కంట్రీస్ లోనే ఉన్నాయి. జపాన్ ఉంది, ఓకే జపాన్ లో సీరియస్ క్రైమ్స్ లేవు. జపాన్ ఇస్ ఎన్ ఎథిస్ట్ కంట్రీ. ఓకే స్వీడన్, సార్, కానీ నార్వే, నాకు డెన్మార్క్, అర్థం ఫిన్లాండ్ ఏంటంటే, ఉన్నాయి. ఎస్ సార్ స్వీడన్, నాకు నార్వే, అర్థం డెన్మార్క్, ఫిన్లాండ్, ఈ నాలుగు స్కాండినేవియన్ కంట్రీస్. అరౌండ్ 70 to 90%, ఒక్కో కంట్రీలో ఒక్కో రేంజ్ ఉంటుంది. 70 to 90% ఎథీస్ట్. ఓకే సార్, ఇప్పుడు క్రైమ్ రేట్ చాలా తక్కువ. సేఫెస్ట్ కంట్రీస్ అండ్ మోస్ట్ హ్యాపీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఎస్ సార్ నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ముందు అన్నారు కదా ఒక ఎథిస్ట్ అనేవాడు అదే నిద్ర లేచి అయిపోకుండా ఇలాగ అన్ని వాడు అబ్జర్వ్ చేసి స్లో స్లోకి ఎదిగి హ్యూమన్ రైట్స్ గురించి ఆలోచించి ఇవన్నీ అప్పుడు అవుతారు అన్నారు కదా, అలా అలా అవుతున్నాడు. ఎస్ మోస్ట్ ప్రాబబ్లీ మోరల్ గా ఉంటాడు, అదే కొంచెం అలా ఉంటాడు అని నేను కూడా నమ్ముతాను. అంటే తను క్వశ్చన్ చేసి 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 ఎస్ ఇది అన్నమాట సిచ్యువేషన్ అనుకొని మారుతాడు. కానీ ఇప్పుడు మామూలుగా ఉంటారు కదండి, ఇప్పుడు మైండ్ సెట్టే ఇప్పుడు దేవుడు నమ్మినా నమ్మపోయినా అనేది పక్కకు తీసేస్తే హౌ కెన్ దట్ పర్సన్ బి మోరల్ అని నా క్వశ్చన్. హ్యూమన్ రైట్స్ చదువుకోండి మాస్టర్. హ్యూమన్ రైట్స్ చదివితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఏ పుస్తకం ఇది చదివితే ఇడు మంచిగా మారిపోతాడు అనేది ఎలాగా ఐడెంటిఫై చేస్తాం? అందుకే హ్యూమన్ రైట్స్ చదివి దాన్ని అర్థం చేసుకుంటే వాడు తప్పుల పనులు చేయకుండా ఉంటాడండి. ఎందుకు చేయకుండా ఉంటారండి? అంటే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ చదివినా లా బుక్ చదివినా సరే ఇప్పుడున్న మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈ క్రైమ్ ఈ క్రిమినల్స్ మనం దొరకకపోతే చాలు కదా, పోలీసులకి ఆధారం లేకపోతే చాలు కదా అనే మైండ్ సెట్ తో చేస్తున్నారు అందరూ. అప్పుడు ఏం చేయాలి? అదే కదా నాకు సొల్యూషన్ అర్థం చెప్పండి. కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ముందు ఏంటంటే, ముందు దేవుడు ఉన్నారని అందరికి ఇప్పుడు కొంచెం భయం కలిగించి దేవుడు ఉన్నాడని వారు భయమా మాస్టర్? దేవుడు ఉన్నాడని భయం ఉందా జనాలకి? దేవుడు ఇప్పుడు ఉన్నాడు లేదండి. మా సైడే ఉండండి, దేవుడు ఉన్నాడు మా సైడే ఉన్నాడు అని చెప్పుకునే దుర్మార్గులే చేసే అకృత్యాలు అన్నిటికంటే ఎక్కువ. ఓకే. ఎస్ అండి, నేను ఇప్పుడు అత్యధిక ప్రెజెంట్ అకృత్యాలు, అత్యధిక దుర్మార్గాలు, అకృత్యాలు చేసేవాళ్ళు దేవుడు నా వైపు ఉన్నాడు అని చేసిన ఎస్ వాళ్ళే ఉన్నారు. ఎస్ ఓకే. అండి, నేను ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఒప్పుకుంటాను, మీరు నా చెప్పిందంతా ఒప్పుకుంటాను. ప్రజెంట్ కాదండి, ఫస్ట్ నుంచి జరిగేది ఇదే, ఇప్పటికి కూడా జరుగుతున్నది ఇదే. మతం నెత్తినికెక్కిన వాడు మాత్రమే క్రైమ్స్ చేస్తున్నాడు. మీకు సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా సరే, మీకు మీకు మీరు యాక్చువల్లీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒక్కడ కూడా చూడలేదు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా నేను మీరు చెప్పింది వెళ్ళి ఇందాక ఆడేవిడో నేను చెప్పింది ధ్రువరాతి పేరు చెప్పాడు. యాక్చువల్లీ ధ్రువరాతి పేరు మీరు చెప్పిన రీజన్ కూడా నాకు తెలుసు. యూ థింక్ దట్ ఐఎమ్ ఎ లిబరల్ పర్సన్, సో ఐ యూ థింక్ దట్ ఐ ఆల్సో సపోర్ట్ వాట్ ధ్రువరాతి సేస్. నాట్ ట్రూ అండి. నాకు నో, నేను యాక్చువల్ అలా ఫ్యాక్ట్స్ చెప్పలేదు. ఉన్నాయి, నాకు నో యాక్చువల్ క్వశ్చన్ ఫ్యాక్ట్స్ తోటి నాకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ తో మాత్రమే సంబంధం. ఆడు రామ్ గోపాల్ వర్మ చెప్పినా, బాబు గోగినేని చెప్పినా, లేకపోతే ఇంకా జిడ్డు కృష్ణమూర్తి చెప్పినా, ధ్రువ రాతి చెప్పినా, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ చెప్పినా సరే యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఓపెన్ చేసి చూస్తా. మీరు అది చేయలేదు. మీరు వచ్చి సార్, డైరెక్ట్గా నా ఇప్పుడు దగ్గర చెప్పేశారు. ఓకే ఓకే నేను ఇప్పుడు అది ఏదైతే వీడియో చూసానో ఆ లింక్ మీకు పెట్టి కామెంట్ లో పెడతాను నేను చూసి. ఓకే, నేను ఓకే, అంటుంది పెట్టి. ఏంటంటే, దానివల్ల ఏం ప్రూవ్ ప్రెజెంట్ అవుద్దండి? దానివల్ల ఏం ప్రూవ్ అవుద్ది? వాట్ యూ వాంట్ ప్రూవ్ బై దాట్? ప్రూవ్ కాదు, నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు చేసే వాళ్ళు చాలా మంది క్రైమ్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, నేను పోలీసులకి వీటికి ఆధారాలు లేకుండా దొరకపోతే చాలు కదా అనే మైండ్ సెట్ తో చేస్తున్నారు వాళ్ళు. ముందు ఎలా అది చేసేవారు అది అంటే, ఎందుకు? అది ముందు దేవుడికి భయపడి చేయకుండా ఉంటారనా మీ ఉద్దేశం? అది ఫెయిల్ అయిపోయింది. అది ఫస్ట్ వాళ్ళు అటెంప్ట్ చేశారు దేవుడు మీద పేరు చెప్పి, ఏ మతమైనా సరే మీరు ఇప్పుడు అదే ఇన్ని ఇన్ని తప్పులు చేస్తే నరకాలకు వెళ్ళక ఇన్ని శిక్షలు అవుతాయి అని ఒక భయంతో ఉంచారు. ఎప్పుడైతే ఆ నమ్మకం పోయిందో వాళ్ళు క్రైమ్ చేశారు, అప్పుడు మనకు మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ వచ్చాయి. ఓకే రైట్, ఇప్పుడు కూడా మనం మీకు అసలు ఈ సీక్వెన్స్ అర్థం కాలేదండి ఆధారాలు లేకపోతే మాస్టర్. చాలు శివరామ కదా కృష్ణ అనే గారు, మైండ్ సెట్ చేస్తున్నారు. ఎస్ సార్, శివరామ కృష్ణ గారు, మీకు అసలు ఏ మాత్రం సీక్వెన్స్ అర్థం కాలేదు. అంటే దేవుడి మీద నమ్మకం పోయిన తర్వాత క్రైమ్ పెరిగిందా? దేవుడు ఉన్నాడనే ఇంకా క్రైమ్ చేస్తారు. క్రైమ్ తగ్గింది ఎందుకో తెలుసా? పోలీస్ సిస్టము, ఫోరెన్సిక్ సైన్స్, కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ ఇవి ఉండటం వల్ల క్రైమ్ తగ్గుతుంది. అవునండి, నేను అంటుంది దేవుడు ఏంటంటే, దేవుడు అనేవాడు ఉన్నా లేకపోయినా అంత చేస్తూనే ఉన్నారు. దేవుడి పేరు మీద ఎక్కువ చేశారు.
ఇప్పుడు ఓన్లీ తగ్గింది వీటి వల్లనే. మీరు దీన్ని వీటి పట్టుకుని పట్ల అది తగ్గుతుంది ఎవడన్నా కానీ తప్పు చేస్తాడు, ఎవడన్నా తప్పు చేస్తాడు, క్రైమ్కి మతానికి ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. అత్యధిక క్రూరమైన పనులు చేసేదే మతస్థులు. దేవుడిని ఓకే. నమ్ముకునే వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ప్రూవెన్ సైంటిఫికల్లీ అండి. అది స్టాటిస్టిక్స్ తీసి చూపించారు. యుఎస్ఏ గురించి చెప్పారు కదా, మీరు ఏదో యుఎస్ఏ గురించి స్టార్ట్ చేశారు కదా, యుఎస్ఏలో 99% ఇన్మేట్స్ లోకల్ లోపల ఉన్న వాళ్ళు అందరూ యుఎస్ఏని నమ్ముకునే వాళ్ళే, దైవభక్తులే, ఓకే నాస్తికులు లేరు మరి. ఓకేనండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ క్రైమ్స్ లో ఉన్న, ఇప్పుడు మొన్న కేసు చూసారండి, ఒక అమ్మాయిని 16 పీసెస్ ఏదో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పడేసి మళ్ళీ 35 దూరంగా పీసులు ఇప్పించాడు అన్నారు కదా, సంథింగ్ ఏదో చేశాడు కదా. ఇప్పుడు తాను ఆ న్యూస్ భక్తుడు మీకు ఎందుకు కాదని వచ్చింది మన తెలుసా? పక్కన ఆ న్యూస్ మీకు ఎందుకు వచ్చింది తెలుసా? వాడు ముస్లిం కాబట్టి. సేమ్ అదేంటంటే అట్లాంటిదే. న్యూస్ న్యూస్ మనకి తెలుస్తుంది కదా ఎప్పుడైనా. కరెక్టే కరెక్టే. అది అది నీకు ఎందుకు తెలిసింది అంటే, అది ఓన్లీ బికాజ్ వాడు ముస్లిం కాబట్టి. వాడు హిందూ అయి ఉంటే ఇప్పటికే థర్డ్ పేజ్లోనో ఫోర్త్ పేజ్లోనో మహాయితే 2-3 సార్లు అరిసి కూర్చున్న వాళ్ళు. ఎందుకంటే అలాంటి హత్యలే చాలా జరిగాయి. అదే అదే హత్య జరిగిన కొన్ని వీక్స్ తేడాలోనే ఇంకొకడు వాళ్ళ ఆవిడనో లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్నో పేక్ కోసేసాడు. అది మీకు తెలియదు. ఓకే, సో ఇదొక ప్రోపగాండా, దీన్ని పట్టుకుని మీరు తీసుకుని రాకండి. అది హత్య, సార్ సార్ వాడు దుర్మార్గుడు, వాడిని తీసుకెళ్లి బొక్కలు వేసి ఏం చేయాలో చేస్తారు జనాలు. ఒకసారి వినండి, అది ముస్లిమా కాదా హిందువా కాదా అని అసలు నాకు క్వశ్చన్ అది లేనే లేదు. ఇప్పుడు జనరల్గా ఇలాంటి న్యూస్లు మనకు తెలుస్తుంటాయి, కొన్ని తెలియకపోవచ్చు. ఓకే, ఇది ముస్లిం కాబట్టి కొంతమంది అలా ఎగురుతారు, ముస్లిం ముస్లిం అని ఎగురుతారు. ఓకే, అండర్స్టాండ్ దట్. ఇప్పుడు తను అసలు ముస్లిము పేరు, ఓకే, తను భక్తుడా కాదని మనకు తెలియదు. తను ఇన్ని చేశాడు అంటే ఇప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఈ ఆధారం దొరకపోతే చాలు కదా అనే మైండ్ సెట్ తోనే కదా చేస్తున్నారు అంటున్నా. ఇప్పుడు అందుకే మనం కదా ఏ బేసిస్ మానవ మీద హక్కుల గురించి వాదపడతాము? బేసిక్స్ తెలిసి ఉండుంటే, మానవ హక్కుల గురించి బేసిక్స్ తెలిసి ఉండుంటే, కాస్తలో కాస్త ఇంటెలిజెన్స్ ఉండుంటే ఆ పని చేసేవాడు కదా. అమ్మాయి అంటే ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, చంపేయాల్సిన పని లేదు. మానవ హక్కుల గురించి ఏమాత్రం తెలియకపోతే ఇలాగే ఉంటుంది. అందుకే చెప్పేది మానవ హక్కులు చదవాలి చిన్నప్పటి నుంచి నేర్పించాలని. మీకు తెలుసా అండి మానవ హక్కులు తెలుసా? ఎంతకీ ఎన్నున్నాయి ఏమిటి అసలు? పోనీ బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి నేర్పించినా సరే ఇప్పుడు ఎందుకు పాటించాలి అనే క్వశ్చన్ వాళ్ళకి వస్తుంది కదా సార్. మేము ఎందుకు అదే హ్యూమన్ ముక్క రైట్స్ దేవుడు కూడా పాటించాలి? ఉంది కదా. ఐ హావ్ నో ఐడియా ఎందుకు మీకు అర్థం కావట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నరకం లేస్తాడని తెలిసి కూడా చేస్తున్న దుర్మార్గులు ఉన్నారు, తెలియక చేసిన దుర్మార్గులు ఉన్నారు. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ అవును, టు సే? నేను అంటుంది ఇప్పుడు ఆ దుర్మార్గులు ఉన్నారు, ఈ దుర్మార్గులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని మంచిగా ఎలా మార్చాలి? ఏ పాయింట్ బేసిస్ మీద వీళ్ళు క్రైమ్స్ చెబుతున్నాను ఎక్కువగా కదండి, ఇందాకనే చెప్పడానికి 4 సార్లు చెప్పాను మాస్టర్, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు, కావాలని చేస్తాను అన్నాడు. ఇందాక నుంచి చెప్తున్నాను మీకు, మానవ హక్కుల్ని నేర్పించండి. ఇంటే ఇంటాడు, వినకపోతే జైల్లో మగ్గుతాడు. మీకు ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. వై ఆర్ యూ ట్రయింగ్ టు డూ దిస్? మీరు ఇందాక నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, నేను అదే ఆన్సర్ చెప్తున్నాను మీకు. ఓకే. జనాలు సో అందరికీ అర్థమవుతుంది, మీకు ఒక్కరికి అర్థం కావట్లేదు. మానవ హక్కులు నేర్పించండి. కూర్చోబెట్టి అందరికీ మానవ హక్కులు, ప్రతి ఒక్కళ్ళు హక్కు, మీకు నచ్చకపోతే వదిలేయటం నేర్చుకోండి, చంపటం ఈ చేయమాకండి. ఏ ప్రతి దానికి నాన్ లీథల్ పరిష్కారం అనేది ఉంటుంది. గొడవకు దిగాల్సిన పని లేదు, అన్ని రకాల పరిష్కారాలు ఉంటాయి. మనుషులందరికీ హక్కులు ఉంటాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. కులం, మతం, ప్రాతిపదికన ఏమీ లేవు. ఆడు ఎస్ అండ్ ఆడు క్రిమినల్ అయినా ఓకే సరే వాడికి హక్కులు ఉంటాయి. బేసిక్స్ అన్నీ ఓకే ఉన్నాయండి. మీరు చదవరు పెట్టరు, మీరు చదవకుండానే వచ్చేసేసి ఆడికి అర్థం కాకపోతే నేనేం చేయాలి? అర్థం కాకపోతే తీసుకెళ్ళి జైల్లో పెడతారు మాస్టర్, ఆడేమో తప్పు చేస్తే. ఓకే ఓకే అండి, నాకు అర్థమైంది. ఇప్పుడు ఓకే, నేను ఇప్పుడు నాకు ఇప్పుడు మా కజిన్స్ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి ఇప్పుడు మానవ హక్కులు నేర్పించాలంటే ఏ వీడియోస్ అంటే ఏది ఉంటుంది వీడియో కాదండి, ఒక వాళ్ళకి? పని చేయండి, గూగుల్లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని కొట్టండి అంతే. ఓకేనా? పిల్లలకి ఇంగ్లీష్ అర్థమవుద్ది కదండి, చిన్నపిల్లలకి అర్థమవుద్దా? లేదా ఓకే తెలుగులో కూడా ఉంటుంది, దాన్ని మీరు తెలుగులో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని సెర్చ్ చేస్తే యూహెచ్ఆర్డి వెబ్సైట్ ఒకటి దొరుకుతుంది. అందులో ఆర్టికల్స్ ఉంటాయి, హక్కులు అంటే ఏంటి అని. ఫస్ట్ మీరు అర్థం చేసుకుని మీకు అర్థమైన భాషలో పిల్లలకు నేర్పించండి. లేదు మీకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకే ఇవ్వండి, పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. సో ఇదొక్కటే సొల్యూషన్ అంటారా? అంటే ఇంకేం నేను సొల్యూషన్ అడుగుతుంది కావాలో ఏంటంటే, దేవుని పెట్టాలా? ఇంకేం పెట్టాలంటారు? అసలు నాకు దేవుడు అనే పాయింట్ కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఇది మరి నేను చెప్పడం చెప్తున్నా కాకుండా కదండి, మీరు అడుగుతున్నారు కదా జనాలకి మానవ ఇదే హక్కులు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచే సంథింగ్ మొదలు దట్ పెట్టాలి. రైట్ అది కాదండి, ఇదే సంథింగ్ దట్ రైట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ బి ప్రొవైడ్ టు దెమ్. అంటే ఇలాగా ఈ జస్ట్ ఇలా కాకుండా, అంటే మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు హ్యూమనిస్ట్ గా లేకపోతే ఇలాగా ఒక వీడియోస్ ఇలా ఉంటాయి, మన వీడియోస్ ఏమైనా చూసి నేర్చుకోవచ్చు చిన్న చిన్న, కానీ అలాగ అడుగుతున్నాను నేను.
ఇంకా చిన్నపిల్లల కోసం వీడియోస్ మేము అయితే చేయట్లేదండి, మా వాళ్ళు ఎవరో చేస్తున్నట్టు నాకైతే కనిపించలేదు. ప్రస్తుతానికి ఓన్లీ అడల్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే. బాబు మీరు గోమణి అర్థం గారైన చేసుకుని వాళ్ళు చేయట్లేదు, సొసైటీస్ ఏమైనా? చిన్నపిల్లలకి ఇంకా లేవండి. నేను చెప్పేది వినండి మాస్టరు, మీరు ఎస్ సార్ చదివి, మీరు చదివి, మీరు అర్థం చేసుకుని ఫస్ట్ మీకున్న మత పిచ్చిని పక్కన తీసి మానవ హక్కుల గురించి అర్థం చేసుకుని, ఓకే, దాన్ని ఎలా ఈజీగా సింపుల్ టర్మ్స్లో పిల్లలకు చెప్తే అర్థం అవుద్దో మీరు డిసైడ్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకే చిన్నపిల్లలకి మేము ఇంకా ఎడ్యుకేషన్ మొదలు పెట్టలేదు, పెట్టారో నాకైతే తెలియదు. ఓకే, లెట్ మీ బీ క్లియర్, నాకు తెలియదు. ఓకేనా? మీరు చదివి పిల్లలకు చెప్పండి, మీకు చేత కాకపోతే ఇంకొకరిని, ఇంకొకరిని ఎవరినన్నా చదివి ఇది కాస్త క్లియర్గా అర్థమయ్యేటట్టు, చిన్న చిన్న పీసెస్గా అర్థమయ్యేటట్టు చేసి చిన్నపిల్లలకు చెప్పమని చెప్పండి. ఓకే ఓకేనా? సో వాళ్ళ వాళ్ళు ఎప్పుడైనా నేను ఎందుకు ఈ క్రైమ్ చేయకూడదంటే నువ్వు చేస్తే జైల్లో పడేస్తారో అంటాను. సో వాళ్ళు ఏంటంటే సో భయంతో ఓకే నన్ను జైల్లో పడేస్తారంటే వాడికి భయం వేసి ఇంకో వాడు చేయడం మానేస్తాడు అని ఇదే అలా చిన్నపిల్లల తత్వం, అంటున్నారు ఇదే అంటే. ఇదే భక్తుల తత్వం అండి, ఇదే భక్తుల తత్వం అండి. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ భయమే కదా, ఒకటి దైవ భయం పెట్టాడు, ఇంకోటి జైలు భయం పెట్టాడు అంటారు. మీకు ఇంత కూడా అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఐ హావ్ బీన్ వేస్టింగ్ మై టైం అని నాకు అర్థమైంది. ఓకే, భయం కాదండి, చిన్నప్పటి నుంచి మానవ హక్కులు నేర్పిస్తే పక్కన వాళ్ళకి నాలాంటి హక్కులే ఉంటాయని చెప్పి ఎంపతి తోటి నేరం చేయకుండా ఉంటారు, భయంతో కాదు. మీలాంటి పెద్దవాళ్ళు ఇప్పుడు మీకు దేవుడు లేడని మీకు నేర్పిస్తే మీకు దేవుడు లేడు కదా, ఇష్టమైన పనులు ఎదవ పనులు చేద్దామని అనిపిస్తుంది. ఓకే, అందుకనే ఇలాంటి పెద్దోళ్ళు ఎవరైతే నాస్తికత్వం తీసుకోగానే అడ్డమైన పనులు చేయాలనుకునే వాళ్ళు మూసుకుని వాళ్ళు వాళ్ళ మతంలోనే ఉండటమే బెటర్. వాళ్ళకి ఆ నరక భయం ఉంటేనే బెటర్, ఎందుకంటే వాళ్ళ నరక భయం తీసేస్తే దుర్మార్గులు తయారవుతారు. చిన్నపిల్లల దుర్మార్గులు కాదండి, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మానవ హక్కులు నేర్పిస్తే పక్కన మనిషి కూడా నాలాంటి మనిషే, నన్ను కొడితే నాకు ఎలా నొప్పి పడుద్దో పక్కన వాడిని కొడితే వాడికి నొప్పి పడద్ది, సో కాబట్టి నేను వాడిని కొట్టకూడదు. ఎంపతి తోటి నేర్చుకుంటారండి, సహానుభూతి. సహానుభూతి అంటే ఆడేదో తక్కువని కాదు, నాకు వాడిలాగే నొప్పి పెడుతుంది, నాకు వాడిలాగానే బాధేస్తుంది, సో కాబట్టి నేను చెయ్యనా తప్పు, ఇది ఓకే వాళ్ళతో వస్తుందండి. మీలాంటి వాళ్ళకి ఈ పెద్ద సన్యాసులకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి నరక భయం తీసేసి జైలు భయం పెట్టారు, రెండు భయాలే కదా, రెండు ఒకటే కదా అని కాదండి. చిన్నపిల్లలకి భయంతో నేర్పించేవాళ్ళు కరెక్ట్ కాదండి, ఎంపతితో నేర్పించాలి. అందుకే చెప్తున్నాను, మీరు ఫస్ట్ నేర్చుకుని ఆ తర్వాత పిల్లలకు నేర్పించుంటారు. మీకు చేత కాకపోతే ఇంకా ఎవరితో నేర్పించమనండి. ఓకేనండి, ఓకే 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 సార్ రైట్ సార్, లాస్ట్ అయితే ఒక సార్ ఒకే ఒక క్వశ్చన్ ఉంది, ఒకే ఒక చెప్పండి. క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు ఈ మతాలు తీసుకుంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 7th 8th క్లాస్ చదువుతున్న వాడికి వాడికి వీటి మీద అవగాహన పెంచాలా లేకపోతే అసలు ఇదంతా వేస్టే అన్నట్టు చెప్పాలా? అది అది నా క్వశ్చన్. ఇది మతం వేస్ట్ అనేది ఉన్న విషయాన్ని అంటే చెప్పండి. మతం వేస్టే చెప్పాలా నేను లేకపోతే నేను చేసేది మోస్ట్లీ అడల్ట్స్కి మాత్రమేనండి, సో కాబట్టి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కాస్త తెలివి ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. చిన్నపిల్లలకి ఇది వేస్ట్ ఇది వేస్ట్ అని చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే సొంతంగా ట్రై చేయండి, ఇది ఎంతవరకు నిజమని నీకు అనిపిస్తుంది అని మీరు అడగడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్, చిన్నపిల్లలకి మతం నేర్పించడం అనేది తప్పు పని. ఓకే, రిలీజియన్ షుడ్ బి 18+. భూత సినిమాలు ఎలాగో రిలీజన్ కూడా అలాంటిదే. ఓకే, పెద్దవారికి మాత్రమే నేర్పించాలి, అప్పుడు వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు, అది వాళ్ళ ఇష్టం. అది ఏ మతమైనా సరే, మీరు క్రిస్టియానిటీ ఇస్లాం అన్నారు కదా, నేను హైందవాన్ని కూడా అదే మాట అంటాను, అన్నీ అడల్ట్ ఎడ్యుకేషనే, ఏ ఒక్కటి కూడా చిన్నపిల్లలకి నేర్పించకూడదు. నేర్పించాల్సిన వస్తే అది ఓన్లీ 18 తర్వాత నేర్పించుకుంటే, మీ ఇష్టం. నేను మళ్ళీ ఇదేదో నాకు రూల్స్ పెడుతున్నారని, నా ఒపీనియన్ అయితే అది చిన్నపిల్లలకి నేర్పించకూడదు. పెద్ద అయిన అసలు తర్వాత వాళ్ళు చదువుకుని వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఇష్టం, తర్వాత మతస్థులు అవుతారా లేకపోతే నాస్తికులు అవుతారా ఇంకోళ్ళు ఇంకోటి అవుతారా వాళ్ళ ఇష్టం. ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఇది రిలీజన్ అంటే ఇప్పుడు ఈ రిలీజన్ కాదు క్యాస్ట్ కాదు అనేది ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాయా లేదా అనేది. వస్తుంది వస్తుందండి, నెక్స్ట్ నెక్స్ట్ సెన్సస్ లో వస్తుందని నా ఎక్స్పెక్టేషన్, బట్ గత సెన్సస్ వరకు లేదు. బాబు గౌని గారు మీరు కానీ ఇప్పుడు ఫామ్స్ లో మీరు ఏమని ఫిల్ చేస్తున్నారు హిందూ ముస్లిం నేను ఫిల్ ఇది? చేయను, బ్లాంక్ అండి, నో ఫార్మ్స్, ఆ కాలం బ్లాంక్ వదిలేస్తాను. సో బ్లాంక్ వదిలేయచ్చు అలాగా? వదిలేచ్చు కదండి, ఇప్పుడు నన్ను అయితే ఎవరు అడగలేదు. నేను ఆధార్ కార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నీదే మతం అని నన్ను ఎవడు అడగలేదు. బ్యాంక్ అకౌంట్కి చేసుకున్నప్పుడు ఎవడు అడగలేదు. పాన్ కార్డు తీసుకున్నప్పుడు ఎవడు అడగలేదు. సో ఈ ఇంకెక్కడ డేటా అడుగుతున్నాడండి? సెన్సస్ డేటా అనేది ఇప్పుడు ఇండియాలో ఇంత పర్సెంట్ మంది ఎథిస్ట్లు ఉన్నారు అనేది ఫిల్ చేయని వాళ్ళని లెక్క చేస్తారా? తెలియదు కదండి, అది ఇంకా అది తెలియదు కదా. నెక్స్ట్ సెన్సస్ లో, నెక్స్ట్ సెన్సస్ లో వస్తుంది. నెక్స్ట్ సెన్సస్ లో నో నన్ ఆఫ్ ది అబవ్ అనో, నో రిలీజన్ అనో, నో అఫిలియేషన్ అట్లాంటిది ఏదైనా వస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పటివరకు అసలు కాలమే పెట్టలేదు వాళ్ళు.
ఇప్పుడున్న డేటా ఎలాంటి డేటా ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఇండియాలో ఎంతమంది ఎథిస్ట్, ఎంతమంది హిందూ, ఎంతమంది ముస్లిమ్స్ ఇలా ఉన్నారని? రఫ్ ఎస్టిమేట్ అండి, రఫ్ ఎస్టిమేట్ అండర్ 1% ఉన్నారు, రఫ్ ఎస్టిమేట్ అది. ఎందుకంటే వీళ్ళు ఈ ఈ మత పిచ్చిగాళ్ళు సెన్సస్లో ఉన్నంతకాలం ఏం చేశారంటే అందరూ మతాల్లోనే ఉంటారు, నో ఆప్షన్ అనేది ఇవ్వటం అనవసరం అని చెప్పి అసలు ఆప్షన్ ఇవ్వలేదు. సో ఏం చేసేవాళ్ళు అంటే మన నాస్తికులైనా సరే వాళ్ళ పేరెంట్స్ మతం ఏది ఉంటే అదే యాడ్ చేసేవాళ్ళు, సో వాళ్ళలో కౌంట్ అయిపోయేవాళ్ళు అంతే అందరూ. సో ఇప్పుడు ఎస్ ఆప్షన్ సార్, వస్తుంది, త్వరలో ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ సెన్సస్లో వస్తుంది నా ఎక్స్పెక్టేషన్. వచ్చినప్పుడు నిజంగా ఎంతమంది ఎథిస్ట్లు అని చెప్పుకుంటున్నారు అనేది ఒక స్ట్రాంగ్ ఎస్టిమేట్ వస్తుంది. ఇప్పుడు అంతా వీక్ ఎస్టిమేట్ ఉంది, ఎస్ అండి. ఇంకొకటి లాస్ట్ ఓకేనా అండి? క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హిందూజం, హిందూజం ముస్లిం ఇవన్నీ తీసుకుంటే, హిందూజం అనేది ఆ ఎవరికి వాళ్ళు ఇష్ట దేవత, ఎవరికి వాళ్ళు ఇలాగా ఇలా ఉన్నది అంటే, అంటే ఆ టైంలో కూడా మనకి స్వేచ్ఛను ఇచ్చారు కదా. సో ఇప్పుడు స్వేచ్ఛను అలాంటి ఇచ్చారా? స్వేచ్ఛ ఓ మీరైతే అంటే పురాణాలు చదవలేదు అయితే, మీరు పురాణం పురాణాలు కాదండి. చదవలేదు ఇప్పుడు అయితే. మనం చూసుకుంటే ఇక్కడ కులదేవత అని ఇలా అంటారు, కొంతమంది అది అంటారు, ఇది అంటారు, కొంతమంది చెట్టు అంటారు, ఇది అంటారు, అంటే ఎవరికి లాస్ట్ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ ఇష్టం ఉండండి వచ్చినట్టు ఉండండి చేసి ఉండండి ఉండండి కదా. ఉండండి. ఎన్ని లాస్ట్ క్వశ్చన్లు అండి? ఇప్పటికి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎన్ని లాస్ట్ క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పటికి లాస్ట్ 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 చెప్పిన అరగంటి దాటేసింది. మీరు ఇంకోసారి ఎస్ అండి, వస్తారా ఈ క్వశ్చన్ వేసుకుని? ఈ క్వశ్చన్ వేసుకుని ఇంకోసారి వస్తారండి. ఐ వాంట్ టు టెల్ యూ, ఎందుకంటే శివభక్తుడు శివుణ్ణి పూజించేవాడు నెక్స్ట్ జన్మలో పెంట పురుగై పుడతాడు అని పురాణంలో రాసింది. విష్ణువుని పూజించేవాడు శంఖనాగి పోతాడు అని చెప్పి ఇంకో పురాణంలో రాసింది. అక్కడ ఎస్ ఫ్రీడమ్ అండి. ఇప్పుడు ఎవరికి ఈ లేదండి, ఒకటంటే ఒకటి పురాణాలు, పడదు. మనం ఈ సార్ సార్ పురాణాలు సార్ సార్ ఇప్పుడు ఐ హావ్ నో టైం టు పురాణాలు డిస్కస్ అండి, ఐ హావ్ నో టైం టు డిస్కస్, ఇట్స్ ఆల్రెడీ డన్. మీరు ఒక పని చేయండి, ఇంకొకసారి రండి సార్. ఓకే, చాలా మంది ఓకే ఉన్నారు, మరోసారి రండి. ఐ విల్ షో విత్ ఎవిడెన్సెస్.